రాజధానిపై జగన్ దిమ్మ తిరిగే వ్యూహం, విపక్షాలకు మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఇచ్చాక ఏపీ రాజధాని అమరావతిపై పెద్ద ఎత్తున చర్చ నడిచింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల విభజన తరువాత హైదరాబాద్ మార్క్ అభివృద్ధి మాకొద్దు బాబు అంటూ చంద్రబాబుకు అన్ని వర్గాల నుంచి వినతులు వెల్లువెత్తాయి. ప్రజల అభీష్టం, గత అనుభవాల రీత్యా ప్రభుత్వం నడుచుకుంటుందనే అంతా భావించారు. అయితే 10 ఏళ్లు అధికారానికి దూరంగా ఉండడం వల్ల ఆర్థికంగా చితికిపోయిన టీడీపీకి ఏపీ రాజధాని అమరావతి అంశం అక్షయ పాత్రలా తగిలింది. దాంతో అక్కడా ఇక్కడా అంటూ రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలో ముందే అనుకుని కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ రిపోర్టు బుట్టదాఖలు చేసింది గత ప్రభుత్వం. టీడీపీ సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు విపక్షాలన్నీ రాజధాని అమరావతి అవకతవకలపై పెద్ద ఎత్తునే విరుచుకుపడ్డాయి. ముఖ్యంగా బీజేపీ శ్రేణులు వికేంద్రీకరణ ద్వారానే అభివృద్ధి అంటూ ఉద్యమాలే చేశాయి. ఇక జనసేన రాజధానిలో బలవంతపు భూసేకరణపై పోరాటమే చేసింది. రైతుల నుంచి బలవంతంగా పంటలు పండే భూములు తీసుకుంటూనే ఉన్నారంటూ జనసేనాని పవన్ పలు గ్రామాలు పర్యటించారు. పవన్ భరోసాతో చాలా గ్రామాలకు చెందిన రైతులు ల్యాండ్ పూలింగ్లో తమ పొలాలు ముందుకు ఇచ్చేది లేదని ఎదురు తిరిగారు. ఇలా సాగిన నాటి ప్రస్థానానికి నేడు తెరదించేశాయి విపక్షాలు. రాజధాని అమరావతి కొనసాగింపుపై వైసీపీ సర్కార్ ఆలోచనలో పడిందన్న వార్తలు వెలువడ్డాయో, ఇంకా ప్రభుత్వం అధికారికంగా తన నిర్ణయం ప్రకటించకుండానే తమ పాత నిర్ణయాలపై యూటర్న్ తీసుకుని పోరాటానికి నడుం కట్టడం మరో చర్చకు తెరతీసింది. విపక్షాలు ప్రస్తుతం తమ పాత వైఖరికి భిన్నంగా యూటర్న్ తీసుకోవడానికి కారణాలు అనేకమని విశ్లేషకులు చెబుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఉద్యమాలు చేసేందుకు సరైన అంశాలు లేకుండా పోయాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మైలేజీ పెరుగుతుందని భావించి రాజధాని అమరావతి కోసం పోరాడడానికి పోటీ పడుతున్నారు. ఈ అంశం ద్వారా అన్ని పక్షాలు టీడీపీతో ఇప్పుడు చేతులు కలపడానికి ఆస్కారం లభించింది. విపక్షాల ఎత్తుగడలను గమనించిన జగన్ సర్కార్ తనదైన వ్యూహంతో ముందుకు వెళ్లనుందని తెలుస్తోంది. ప్రజల మనసు ఎరిగి ప్రాంతాల వారీగా మినీ రాజధానులను ఏర్పాటు చేసి ఒకే దెబ్బకు టీడీపీ, బీజేపీ, జనసేనలకు చెక్ పెట్టడానికి చూస్తోంది అధికార పార్టీ. తమిళనాడు తరహాలో అధిక జిల్లాలను ఏర్పాటు చేసి పాలనను ప్రజలకు మరింత దగ్గర చేయాలనే వ్యూహాన్ని ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా ప్రచారం మొదలుపెట్టింది. ఇది ఏ మేరకు ఏ పార్టీకి లబ్ధి చేస్తుందో చూడాలి.